గ్రామాల్లో హరితహారంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ కార్యక్రమానికి ఉపాధి హామీ నిధులు వినియోగించుకోవాలన్నారు. దీనికి సంబంధించి డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి ఉపాధి హామీ నిధులను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారుల్ని ఆదేశించారు. నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేయడం దగ్గర నుంచి వాటిని కాపాడే వరకు ప్రతి దశలోనూ మానవశ్రమే ప్రధానం కాబట్టి వ్యవసాయ కూలీలతో ఆ పనులు చేయించే విధంగా కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి డీపీఆర్ రూపొందించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించాల్సిన హరితహారం కార్యక్రమంపై కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు కేటీఆర్, జూపల్లితో పాటు పలువురు ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. మొత్తం 12,751 గ్రామ పంచాయతీల్లో ఒక్కో గ్రామాన్ని ఒక్కో యూనిట్గా తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో నర్సరీ పెంచడంతో పాటు వాటి సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేయడం, వాటిని పంపిణీ చేయడం, గుంతలు తీయడం, నీళ్లు పోయడం లాంటి పనులన్నీ వ్యవసాయ కూలీలతో చేయించి దానికి ఉపాధి హామీ నిధుల్ని వాడుకుంటే ఉభయతారకంగా ఉంటుందని కేసీఆర్ సూచించారు. వీటి కోసం డీపీఆర్ సిద్ధం చేయాలని, ఎంత వ్యయమవుతుందో అంచనా వేయాలని ఆదేశించారు. అడవులు, చెట్లు పోవడం వల్ల గ్రామాల్లో కోల్పోయిన పచ్చదనం, పర్యావరణం తిరిగి రావాలన్నారు. అడవులు నాశనం కావడం వల్ల అనేక అనర్థాలు కలిగాయని, మానవ జీవితం కల్లోలమైందని అన్నారు. అలాగే కోతుల బెడద పోగొట్టేలా ఈసారి పండ్ల చెట్లని ఎక్కువగా పెంచాలన్నారు. మొత్తం మొక్కల్లో 25% తునికి, ఎలక్కాయ, మొర్రి, నేరేడు, సీతాఫల, జామ మొక్కల్నే పంపిణీ చేయాలని, అడవుల్లో, పొలాల దగ్గర, ఖాళీ ప్రదేశాల్లో వాటిని పెంచాలని సూచించారు.